ముందుగా శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ వ్రతం అనుకోకుండా నేను చేసుకున్నాను. ఈ దేవస్థానం వాళ్ళు చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. సడన్గా వచ్చిన వాళ్ళకు కూడా వ్రతం చేసుకునే అదృష్టం కల్పించారు. దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. అందరి ఆడపడుచులు వ్రతాన్ని మంచిగా చేసుకొని అన్ని ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణ మాసంలో మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీ శ్రీ కనకమాల స్వామివారికి పూజలు అర్పించడం, దాంట్లో ఈరోజు రెండవ శుక్రవారం శ్రావణ మాసం కనులు విందుగా ఈరోజు అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. బంగారం తొడుగులతో పట్టు వస్త్రాలతో దూరం ముచ్చటగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ముత్తైదులందరూ కూడా ఈరోజు వచ్చి మాంగళ్యం పసుపు కుంకుమంతో చల్లగా ఉండాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అందరినీ చూస్తే చాలా ఆనందం ఉంది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ విశాఖపట్నం పుర ప్రజలపై ఉండాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలని చెప్పేసి, సకాలంలో వర్షాలు కురవాలని చెప్పేసి, అందరి ఇళ్ళ అంటే కూడా ధనధాన్యం కలిగి కుబేరంతో సమానం అయ్యేలాగా అమ్మవారు దీవించాలని చెప్పేసి మరీ కూడా అమ్మవారిని ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా ప్యాన్స్ పైకి వెళ్తున్నాను.